సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో మంత్రి హరీష్ రావు దళిత బంధు పథకం లబ్దిదారులకు కార్లు ఆటోలు ట్రాక్టర్లు హాస్పిటల్ పంపిణీ చేశారు. దుబ్బాక మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన 30 మంది దౌల్తాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన 70 మందికి పలు వాహనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేశంలోనే దళితులకు 10 లక్షలు ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలతో ఆర్థికాభివృద్ధిని సాధించాలని లబ్దిదారులకు సూచించారు. అంబేద్కర్ కలలుకన్న నిజమైన ఆర్థిక సామాజిక న్యాయం జరిగేలా పాలించే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అన్ని రంగాల్లో దళితులకు 16% రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మరో 1500 మంది లబ్దిదారులకు దళిత బంధు అమలు చేస్తామని వెల్లడించారు. విడతల వారీగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు పథకం అందుతుందని ఎవరూ ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దని సూచించారు. అటు సంగారెడ్డి జిల్లా ఇటు సిద్దిపేట జిల్లా ఈ రెండు జిల్లాలు 100కు 100% దళిత బంధు గ్రౌండ్ అయిన జిల్లాలు ఇవాళ